రెండో అత్తయ్య ఇంటికి. ఏంటిదే ఈ వీడియోలో? కొనుగోలు చేద్దామని అనుకుంటున్న, తయారు చేసుకున్న ఈ పిండిలో దోశపిండ. దోశపిండి ఈ పొద్దున్న వేసుకొని పెట్టుకున్నాం కదా, బాగా పులిసింది. ఇప్పుడు కొనుగోలు చేసుకుందామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చెనగపప్పు కొంచెం చేపు నానేయాలి, అంటే దాన్ని వేస్తే బాగా అక్కడక్కడ అవపడుతుంటాయి, వెరైటీగా ఉంటుంది. ఇవి అక్కడి నుంచి పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఇన్ని తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఇదిగో కరేపాకు, అది కూడా బాగా సన్న ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. దాని తర్వాత ఈ ఎర్రగడ్డలు, ఈ ఎర్రగడ్డలు బాగా కోసి పెట్టుకున్నాం కదా, ఇట్లా వేసుకొని ఇక్కడ ఈ పునుగులు చేసుకొని తింటే బాగుంటుంది. పునుగులు చేస్తూ ఉంటుంది. దీనికి బాగా మిక్స్ చేయాలి, మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మనం నూనె కాగబెట్టుకొని అంత నీటిలో వేసుకుంటే పునుగులు బాగుంటాయి. మనం వేడివేడిగా తయారు చేసుకుంటే పునుగులు అంత రుచి. దోశపిండి ముందే తయారు చేసుకున్నాం కాబట్టి బాగా నీట్గా ఉంటాయి, తింటుంటే భలే రుచి బాగుంటాయి. అసలుకి గెంటి పునుగులు అని ఇటు పేరు, భలే వెరైటీగా బాగుంటుంది. గెంటి పునుగుల, గెంటి పునుగులు అంటే గెంటి పునుగులు అని పేరు. ఇవి బాగుంటుంది అసలుకి. వేసుకుందాం ఇంకా, వేసుకుందాం. ఆయిల్ పెట్టాము, తాగింది, ఇప్పుడు వేసుకుందాం. వేసుకుందాం నూనె కాగిందా చూసుకుందామా? చూడు, వాటర్ వేసి టేస్ట్ చేస్తావుగా. ఇంకా కొంచెం కాగల వేస్తున్నాను చూడు. పొంగాక ఒక టిప్ అట్ట పొంగాక వేసుకుందాం. మనం ఆల్రెడీ దోశపిండిని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ జంటి పండాలని వెనకటి రోజుల్లో అంటే చేసుకొని తింటారు. గోపులు గోపులుగా ఇట్లా వస్తాయి అని. అదే బాగుండలు పైకిలేసి ఉంటాయి కదా, పిల్లలకు తినేదానికి డిజైన్ లాగా అట్లా అవ్వండి. కాలనీ బాగా వచ్చినాయా తీసుకున్నాయి, ఇవే గెంటి బాగుండాలంటే బాగా వచ్చినాయి అమ్మా, బాగా ఉడికినాయి చూడు, బాగా తేలిగ్గా నీట్గా వచ్చేసింది. రెడీ అయిపోయిందిగా పునుగులు, రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూసి చెప్తాను. అబ్బా బాగుందా? సూపర్గా ఉంది. చట్నీతో, అల్లం చట్నీతో, అల్లం చట్నీ, పల్లీలు, శనగపప్పు వేసి కొబ్బరి వేసుకొని చేసుకున్నాం. ఈ చట్నీ కూడా బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పునుగులు మీకు గనక నచ్చినట్లయితే చేసుకొని తిని మాకు కమెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్. బాయ్ బాయ్.